తాడేకపల్లి బాలురు ఉన్నత పాఠశాలలో 4 సీసీ కెమెరాలను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనకాపల్లి రోటరీ క్లబ్ అధ్యక్షులు పెంటకోట పవన్ కుమార్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రతినిధులు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరిన కోరిక మేరకు 4 సీసీ కెమెరాలను కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. అదే విధంగా అనకాపల్లి న్యూ కాలనీ రోటరీ క్లబ్ కళ్యాణ మండపంలో క్లబ్ మాజీ ప్రతినిధులు కీర్తిశేషులు పాలూరు చిదంబరం ఒప్పల సన్యాసి శెట్టి విగ్రహాలను క్లబ్ ప్రతినిధులు ఆవిష్కరించారు. జూమ్ యాప్ ద్వారా క్లబ్ జిల్లా గవర్నర్ కె సతీష్ బాబు క్లబ్ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. ప్రాణవాయు కార్యక్రమంలో భాగంగా 2 ఆక్సిజన్ మిషన్లను క్లబ్ తరపున ఏర్పాటు చేసి అవసరమైన వారికి వైద్య సేవలకే అందుబాటులో ఉంచారు. కరోనా కష్టకాలంలో కళాకారులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకై కుట్టు మిషన్లు కార్పొరేటర్ జూజుల ప్రసన్నలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈరోజు రోటరీ క్లబ్ వారి క్లబ్ అధ్యక్షులైన వెంకట పవన్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలండి. ఎందుకంటే మరి రోటరీ వ్యవస్థ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుందో ఎప్పుడు వినడమే కానీ కళ్ళారు చూసే చూడలేదు. మరి కానీ అనకాపల్లిలో ఉన్న రోటరీ వ్యవస్థ మొత్తం ఇక్కడున్న ఈ సభ్యులందరూ కూడా ఏ విపత్తు వచ్చినా ఎవరికే కష్టం వచ్చినా లేదనుకుంటే స్కూల్స్ కానీ లేదనుకుంటే హాస్పిటల్స్ కానీ ఇలా ఏ ఎక్కడైనా సరే వీరి యొక్క అవసరం ఉంది అని ఒక ఫోన్ కాల్తో కానీ లేదని ఎవరైనా వచ్చి ఒక అడగగానే మరి సంస్థ ఇంటర్నేషనల్ స్థాయిలో ఏ రకంగా అయితే ఉందో మరి అనకాపల్లిలోనూ కూడా అదే స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి మరి రోటరీ క్లబ్ వ్యవస్థ నడవడం వారందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే మరి ఈ కరోనా పరిస్థితుల్లో ప్రజలు బయటికి రాలేకపోతూ చాలా ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలు పాలవుతూ ఆక్సిజన్ అందక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మాకు మొత్తం 9 తీసుకొని ఎవరికైనా అత్యవసరం అయితే మాకు ఫోన్ కాల్ చేస్తే చాలు, మేము వారికి అది అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు చూసుకుంటే స్కూల్స్ లోని చాలా మందికి ఇబ్బంది అవుతుంది. చాలా స్కూళ్ళు నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తే ఆ పర్యావరణం అంతా పాడు చేస్తున్నారు అనేసరికి మాకు సీసీ కెమెరాలు కావాలనేసరికి మళ్ళేమో టౌన్ గర్ల్స్ హై స్కూల్లోని కెమెరాస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు పెద్ద స్కూల్లోని కూడా ఒక 4 కెమెరాలు మరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారైన పవన్ కుమార్ గారు కూడా అతి తక్కువ టైంలోనే అది అందించడం జరిగింది. వారు ఈ సంస్థకి ఎంత నేను చేయగలిగింది ఉందే అది చేయాలని ఎంతో కృతనిశ్చయంతో మరి ఆయన పనిచేయడం అన్నది ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ఈరోజు డాన్సర్స్ పాపం చాలా మంది కరోనాతో ఇబ్బందులు పడుతున్నారు అని ఆయనకు చెప్పగానే దగ్గర దగ్గర ఒక 30 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయల సామాన్లు చొప్పున వారికి అందించడం జరిగింది. అలాగే సైకిల్స్, అలాగే కుట్టు మిషన్లు, అలాగే ఒక స్కూల్లోకి వెళ్తే వారికి ఆర్ఓ ప్లాంట్ లేదంటే గ్రౌండ్ కావాలంటే గ్రౌండ్ గేట్ కావాలంటే అది, అలాగే ఏమైనా మినీ హాల్ కావాలంటే మినీ హాల్, ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే రోటరీ వ్యవస్థ యొక్క చాలా అక్కడ కనబడుతుంటే వారు చేసిన సేవలు కనబడుతున్నాయి. కాబట్టి వారికి ఇంకా మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి సంస్థ ఇంకా అభివృద్ధి చెంది ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఈ సంస్థకు ఉండి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అలాగే అందంగా తీర్చిదిద్దారండి. కాకపోతే కొంతమంది దండగుళ్ళు దీన్ని పాడు చేయడానికి చూస్తున్నారు. సో అవన్నీ కూడా మేము కాపాడుకోవాలనుకుంటే మాకు సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తే మాకు మేము అందులో విజిట్ చేస్తూ మా స్కూల్ని మేము కాపాడుకుంటామండి అని అడగడం జరిగిందండి. సో ఇంత బాగా చేస్తున్న జగన్ గారికి సపోర్ట్ చేయని ఉద్దేశంతో ఈ సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ చేయడం జరిగిందండి ఎంఐ స్కూల్లో కూడా ఈరోజు. నెక్స్ట్ అది కాకుండా మన కళాకారులకి కొంతమందికి వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వారికి గ్రాసెస్ ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో ఒక 150 మంది ప్రైవేట్ టీచర్స్ కూడా ఇది క్లాసెస్ ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మన క్లబ్ తరపు నుంచి మన క్లబ్ సభ్యులైన చార్టర్ మెంబర్ యొక్క విగ్రహం కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎందుకు చార్టర్ మెంబర్ యొక్క విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగిందంటే ఆయన క్లబ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈరోజు వరకు ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వకుండా 100% అటెండెన్స్ తోటి ఆయన అటెండ్ అయ్యారు. 100% అటెండెన్స్ తో అటెండ్ అవ్వడం అంటే 100% అక్కడ సర్వీస్ చేస్తున్నట్టు లెక్క అండి ఆయన. సో ఆ సర్వీస్ మోటో అందరికీ ఉండాలని
ఉద్దేశంతో మాత్రమే ఆ విగ్రహాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది క్లబ్ లోని. సో అది మాకందరికి స్ఫూర్తిదాయకం ఉంటుంది, ఎందుకంటే చాలా మంది రొటేరియన్స్ అందరూ కూడా ఇది ఒక 50-60 ఏళ్ళు పైచలికి ఉన్న వాళ్ళని మాత్రమే ఎక్కువ మంది కనిపిస్తున్నారు మా క్లబ్ లోని. సో యంగ్ రావాలనే ఉద్దేశంతో మాత్రమే యంగ్ వచ్చి అసలు మేము క్లబ్ ఎందుకు వస్తున్నాం, అసలు మాకు బోల్డని కారణాలు ఉన్నాయి, బోల్డని వ్యవహారాలు ఉన్నాయి. చాలా మంది ఈ క్లబ్స్కి రాకుండా, సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ రాకుండా చాలా మంది కూడా వారి యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ మాత్రం ఉండిపోతున్నారు. సో వారందరికీ కూడా ఇటువంటి పనులు చేయడం వల్ల వాళ్ళ యొక్క స్ఫూర్తిగా ఉంటుందని, కొత్త యంగ్ మెంబర్స్ని మేము జాయిన్ చేసుకొని వారి తరఫున కూడా మేము సర్వీస్ చేయగలిగే ఒక అవకాశం దొరుకుతుందని కూడా మన ఈ క్లబ్లోని ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. అలాగే ఈ క్లబ్ ఇక్కడ మేము ప్రోగ్రామ్స్ మీటింగ్స్ అనేది జరుపుకోవడానికి